ఆడబిడ్డలను అడ్డం పెట్టుకొని అక్కల్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తారు అధ్యక్ష. ఇదా అధ్యక్ష, నేను మాట్లాడాలంటే చాలా మాట్లాడగలను అధ్యక్ష. ఆ అక్కలకు నేను చెప్పగలను, ఆ అక్కల్ని నేను సొంత అక్కల్లాగానే భావించిన. ఒక అక్క నన్ను నడి బజార్లో వదిలేసినా నేనేమనలే, అక్కలుగానే భావించిన, సొంత అక్కలే అని నేను భావిస్తున్నా అని చెప్పిన అధ్యక్ష. నా కుటుంబ సభ్యురాలు సీతక్క అని చెప్పిన. ఎంత అవమానకరంగా మాట్లాడిండ్రు అధ్యక్ష సీతక్క పట్ల. ఇవాళ సోషల్ మీడియాలో ఒక వీడియో పెట్టిండ్రు అధ్యక్ష, నేను అది చూపిస్తే సభ గౌరవం తగ్గుతుంది కాబట్టి చూపించట్లేదు. ఇవాళ సీతక్క అక్కడ నించుంటే వెనకాల నుంచి ఒక సభ్యుడు వచ్చి ఇంకొక సభ్యుడితో మాట్లాడుతుంటే, ఇవాళ టీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో పెట్టిన మీమ్స్ చూస్తే మీరే ఆ వేదిక మీద నుంచి వచ్చి చెప్పు తీసుకొని కొడతారు అధ్యక్ష. వాళ్ళను చేత్తో కూడా కొట్టారు. ఒక ఆదివాసీ బిడ్డ, ఉద్యమాల నుంచి వచ్చిన బిడ్డ, పేదల కోసం కొట్లాడుతున్న సీతక్కను అవమానించే విధంగా ఇదేనా మీ నీతి, మీ జాతి? ఇందుకోసమేనా మీరు ఇవాళ ఇట్లాంటి రాజకీయాలకు పనితరా? ఆమె దళిత, ఆమె ఆదివాసీ ఆడబిడ్డ కాబట్టి ఆమెను అవమానించవచ్చా? ఇవాళ నేను అక్కలకు చెప్పదలుచుకున్న ఈ వేదిక మీద నుంచి, అక్క ఎవరి ఉచ్చులో పడి మీరు తప్పుదో పడుతుండ్రో వాళ్ళని నమ్ముకున్న సొంత చెల్లెలు తిహార్ జైల్లో ఉన్నది అక్క. సొంత చెల్లెలు తిహార్ జైల్లో ఉంది అధ్యక్ష. సొంత చెల్లెల్ని తిహార్ జైల్లో పెట్టి ఢిల్లీకి వెళ్ళి మమ్మల్ని లోపలేయకు, మా చెల్లెలు కావాలంటే ఇంకో ఏడాది లోపల పెట్టని వేరే సారాలు చేసుకున్న నీచులు అధ్యక్ష వాళ్ళు. వాళ్ళ గురించి ఏంది అక్క మీరు మాట్లాడేది? ఈ అక్కల కోసం కొట్లాడింది నేను అధ్యక్ష, వాళ్ళు కాదు. కాబట్టి ఆ అక్కల పట్ల, నేను మహిళల పట్ల గౌరవంగా ఉండేవాడిని, అక్కల్ని గౌరవించేవాడిని. మంత్రివర్గ సమావేశంలో కూర్చీ లేకపోతే కొండ సురేఖక్కనో సీతక్కనో వస్తే నేను లేచి కూర్చిచ్చిన ఎన్నోసార్లు. ఈ అక్కలు ఉండు, ఈ తమ్ముని నమ్ముకున్న అక్కలు మంత్రులై ముందు వరుసలు ఉండ్రా అధ్యక్ష. ఈ తమ్ముని నమ్ముకున్న అక్కలు మంత్రులై ఇక్కడ ఉన్నారు. ఆ దిక్కుమాలలో తమ్ముని నమ్ముకున్న అక్కల పరిస్థితి ఏముందో మీకు తెలుసు కదా అధ్యక్ష. సొంత చెల్లెలు జైల్లో ఉంది అధ్యక్ష. ఆ చెల్లె గురించి మాట్లాడారు, కానీ ఇవాళ రైతు రుణమాఫీని దెబ్బతీయడానికి, స్కిల్ యూనివర్సిటీ ఆలోచనను నిరుద్యోగ యువకులకు ఉపయోగపడకుండా అడ్డుకోవడానికి, ఇవాళ మా మాదిగల సోదరుల ఆకాంక్ష నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తే సభకు రారు అధ్యక్ష. ఇంతకుముందు మా సభ్యుడు బాగా చెప్పిండు అధ్యక్ష, ఒకనాడు దళితుని ముఖ్యమంత్రిని చేస్తా అని మోసగించిండు, ఉప ముఖ్యమంత్రి ఇచ్చి బర్తరఫ్ చేసిండు. అట్లాంటి పరిస్థితుల్లో శ్రీమతి సోనియా గాంధీ గారు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారిని జాతీయ అధ్యక్షుని చేసింది అధ్యక్ష. శ్రీమతి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు తమర్ని చైర్ స్పీకర్గా చేసి ఆ కుర్చీలో కూర్చోబెట్టారు అధ్యక్ష. మీరా కుమారి గారిని లోక్సభ స్పీకర్గా చేస్తే తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది అధ్యక్ష. మీరా కుమారి గారు నేరేళ్లలో దళితులను కరెంటు షాకులు పెట్టి కొట్టించి సంసార జీవితానికి పనికి రాకుండా హింసిస్తే పరామర్శించడానికి మీరా కుమారి గారు వస్తే ఎయిర్పోర్టుల్ని అరెస్ట్ చేసిండ్రు అధ్యక్ష. అది వాళ్ళ నీతి, వాళ్ళ జాతి. ఇవాళ ఎందుకు రాడు అధ్యక్ష? మిమ్మల్ని సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు స్పీకర్ చేసి అధ్యక్ష స్థానంలో కూర్చోబెడితే మీరు అక్కడ కూర్చుంటే అక్కడ కింద కూర్చోవాల్సి వస్తుందని, మీ ముందల కింద కూర్చోకూడదు అని ఇవాళ సభకు వస్తలేడు అధ్యక్ష. ఏ దళితునైతే ముఖ్యమంత్రిని చేస్తాను దళితులను మోసగించిండో, ఏ దళితుని ఉప ముఖ్యమంత్రిగా చేసి అకారణంగా బర్తరఫ్ చేసిండో, ఇవాళ వాళ్ళను అవమానించిన చంద్రశేఖరరావు మైకులో మాట్లాడాలంటే ఒక దళిత బిడ్డను లేచి అధ్యక్ష నాకు మైక్ ఇవ్వు అని అడుక్కునే పరిస్థితి కాంగ్రెస్ తీసుకొచ్చింది అధ్యక్ష. అది కాంగ్రెస్. కాంగ్రెస్ గురించి మాట్లాడే అర్హత మీకెక్కడుందని నేను అడుగుతున్నా. కాంగ్రెస్ గురించి మాట్లాడే నీతి, జాతి, సింగిల్ విండో డైరెక్టర్ పోస్టు చంద్రశేఖరరావుకి ఎవరిచ్చారు అధ్యక్ష? కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కాంగ్రెస్ సింగిల్ విండో డైరెక్టర్ ఇస్తే ఓడిపోయింది అధ్యక్ష. ఓడిపోయినా కూడా సింగిల్ విండో చైర్మన్ చేసిన మదన్మోహన్ గారు. కాంగ్రెస్ రాజకీయ జీవితం పెట్టిందే వాళ్ళ కాంగ్రెస్. హరీష్ రావు గారు ఏముండే అధ్యక్ష? వార్డు మెంబర్ ఉండేనా? మీరున్నారు కదా ఆ రోజు ఎమ్మెల్యేగా. ఎమ్మెల్యే వార్డు మెంబర్ లేని హరీష్ రావును రాష్ట్ర మంత్రిగా చేసింది రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కాదా అధ్యక్ష? ఇంతకంటే హీనమైన చరిత్ర ఎవరికన్నా ఉంటుందా అధ్యక్ష? ఇన్ని విషయాలు ఉన్నా మేము ఇక్కడ ప్రస్తావించదలుచుకోలేదు అధ్యక్ష. అవన్నీ ఎందుకనంటే గొప్ప లక్ష్యంతో స్కిల్ యూనివర్సిటీ తీసుకొచ్చినాం, గొప్ప లక్ష్యంతో మాదిగ ఉపకళాల వర్గీకరణ కోసం మేము ముందుకు వచ్చినాం, ఇందు గొప్ప లక్ష్యంతో రైతు రుణమాఫీ చేసి రైతులను ఆదుకొని రుణ విముక్తులను చేసి తలెత్తుకొని ఆత్మగౌరవంతో రైతులు తిరిగే విధంగా ఇవాళ ముందుకు తీసుకెళ్లాలి రైతులను. మేము వస్తే వచ్చిన కాడి నుంచి మైక్ ఇస్తేనేమో శాపనార్థాలు, మైక్ ఇవ్వకపోతేనేమో పోడియంలా, మొత్తం సమయం దిగింది అధ్యక్ష.
ఎన్ని గంటలు మాట్లాడినరో మీరు చూడండి అధ్యక్ష, ఎందుకు నడిపినారు అధ్యక్ష? మీరు అర్ధరాత్రి వరకు 3:30 వరకు వాళ్ళకి మైక్ ఎన్నికనే కదా అధ్యక్ష, ఇది మీ గొప్పతనం కాదా? గతంలో బడ్జెట్తో పాటు గ్రాంట్స్ కానీ డిమాండ్స్ కానీ గిలిటన్ చేసి పాస్ చేసుకొని పోలేదా అధ్యక్ష? 5 సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా ఉంటే ఏ ఒక్కరోజు అక్కడ నిలబడనియలేదు అధ్యక్ష. లోపలికి వచ్చినంబడే మార్షల్స్ను పెట్టి గొర్రెలు నీడ్చిన తీడ్చి బజార్లో పడేసిండు అధ్యక్ష. మా సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని, మా మిత్రుడు సంపత్ కుమార్ గారిని శాసనసభ సభ్యత్వాలు రద్దు చేసి అన్యాయంగా చేయని శిక్షకు వాళ్ళను ఉరేసిండ్రు అధ్యక్ష. మేము అట్లా ప్రవర్తించినామా అధ్యక్ష? వాళ్ళు ఎంతసేపు అడిగితే అంతసేపు ధర్నా చేయనిచ్చినాం, అడిగి మాట్లాడినంతసేపు మైక్ ఇచ్చినాం, మంచి పనులకు సహకరించమని అడిగినాం. కాబట్టి ఇప్పటికైనా అధ్యక్ష పెద్ద మనసు చేసుకొని అక్కలు ఇక్కడ ఉన్నారు ఇవాళ నిరుద్యోగ యువకులు, మీ తమ్ముళ్ళు, మీ పిల్లలు. కాబట్టి ఇప్పటికైనా ఇట్లా నిలబడి నిరసన తెలుపుడు కాదు, ఇట్లా నిలబడి నిరసన తెలపడం వల్ల అక్క మీకు మంచి పేరు రాదు, చెడ్డోని 10 ఇచ్చి వదిలించుకోవాలి, మంచోని 10 ఇచ్చి సావాసం చేయాలంటారు. అట్లాంటి వాళ్ళ సావాసం పనికిరాదు అక్క, నేను ఇప్పటి కూడా చెప్తున్నా. మీరు బయట వాళ్ళు కాదు, మీరు మా అక్కలు, మా కుటుంబ సభ్యులు, మీ మంచి కోసం చెప్తున్నా, అక్కల క్షేమం కోరుకునే తమ్ముడుగా నేను చెప్తున్నా. నేను సమాజాన్ని చాలా చూసిన, చాలా కింది నుంచి వచ్చిన, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన, ఉమ్మడి కుటుంబం నుంచి వచ్చిన, నాకు అక్క చెల్లెళ్ళు, అక్కలను అవమానించేంత నీచమైన జాతి నాది కాదు అధ్యక్ష. చెల్లెలు జైళ్ళు ఉంటే రాజకీయాల కోసం బజార్లలో తిరగటోని కాదు అధ్యక్ష నేను. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ కూడా మళ్ళీ నిన్నటిదే మాట్లాడడం మొదలు పెట్టాడు. మాకు వివరణకు అవకాశం ఇవ్వకపోవడం ఒకటైతే మళ్ళీ మైక్ పెట్టుకోగానే మళ్ళీ అదే మాట్లాడడం మొదలు పెట్టాడు. ఇంకొక విషయం, ఒక అడుగు ముందుకేసి నిన్ననేమో కేటీఆర్ గారికి, కేటీఆర్ గారు మీరు ఆయనకు నక్కలని నమ్ముకోకండి, మమ్మల్ని ముంచారు, నిన్ను ముంచుతారని మాట్లాడారు. ఈరోజు మాతో ఏం మాట్లాడుతున్నారు? అక్క మీరు వాళ్ళని నమ్ముకోకండి, వాళ్ళు మిమ్మల్ని కూడా ముంచుతారు, వాళ్ళ చెల్లెళ్ళు పంపించున్నాడు. అసలు హాల్లో లేని కవిత గారి గురించి మాట్లాడడం ఏమైనా సంస్కారమా? ఒక ఆడబిడ్డ ఎవరైనా కానివ్వండి, శత్రు కూతురు ఉంటే కూడా ఆడబిడ్డ ఎక్కడన్నా కష్టపడుతుంటే పక్క నుండి మనం బాధపడుతూ ఉంటాం, అయ్యో ఆయన బాధపడితే బాధపడను కానీ ఆ పిల్ల ఏం చేసింది అని బాధపడుతుంటాం. అట్లాంటిది సింపతి లేకపోగా కవిత గారి పేరు కూడా అక్కడ తీసుకున్నారు. నిజంగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను, ఎందుకంటే మానవత్వం లేని మాటలు మాట్లాడింది అనిపించింది. ఎవరికైనా, ఏ తల్లిదండ్రికైనా బిడ్డ ఎంత బాధ అనిపిస్తుంది అనేది తెలుసు. అలాంటిది ఈరోజు అకారణంగా కవిత గారి పేరు తీసుకొని మాట్లాడడం మొదలు పెట్టాడు. ఏం చెప్తాడు కేటీఆర్ గారిని మీరు నమ్ముకుంటే, మిమ్మల్ని అవతల వాళ్ళ చెల్లెల్ని కాపాడుకోలేడు, మిమ్మల్ని ఏం చేస్తాడక్క, మీరు ఇక్కడ ఉంటే నయన్ కుందలని ఇద్దరిని ముందు సీట్లో కూర్చున్నట్టినాం, మీరు కూడా నమ్ముకోకండి అని ఇండైరెక్ట్గా మాట్లాడుతూ ఉంటే ద్వంద్వ నీతితోని ఎక్కడ అవకాశం వస్తే అక్కడ ట్విస్ట్ చేసి మాట్లాడాలని అయితే ప్రయత్నం చేస్తున్నాం ముఖ్యమంత్రి గారు. ఆ ముఖ్యమంత్రి పదవికి, ఆ హోదాకి తగదు అని ఇక్కడ నుండి మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే దానికి ఒక ఆ పదవికి ఒక గౌరవం ఉంటుంది, ఆ గౌరవాన్ని నిలబెట్టే ప్రయత్నం చేయండి, కానీ ఎక్కడ పడితే అక్కడ దాన్ని మలిపి మాట్లాడే ప్రయత్నం అయితే చేయొద్దు. ఈరోజు మాకు సపోర్ట్గా వచ్చిన మా గౌరవ శాసనసభ్యులందరినీ కూడా ఒక్కసారి మైక్ ఇవ్వండి, ఆడబిడ్డల గొంతు వినండి అని అడుగుతున్న మా గౌరవ శాసనసభ్యులందరినీ కూడా అరెస్ట్ చేసి మార్షల్స్ని పెట్టి తీసుకొని ఈరోజు మన పార్టీ ఆఫీస్లో వదిలిపెట్టిన విషయం ఏదైతే ఉందో నిజంగా చాలా చాలా బాధాకరం. ఎందుకంటే తెలంగాణ మూమెంట్ ఉన్నప్పటి నుండి చూస్తా ఉన్నాం. నన్ను ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నేను ఒక మాట అన్నారు, నన్ను కానీ సునీతను కానీ అక్కల్ని నమ్ముకుంటే జూబ్లీ బస్ స్టాండ్ అవుతుంది అన్నాడు. మరి ఈరోజు రాహుల్ గాంధీ గారు మిమ్మల్ని నమ్ముకున్నారు, అంటే రాహుల్ గాంధీ గారు బతుకును సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేస్తారా? మీరు నమ్ముకున్న లీడర్లకు అదే చూపిస్తామా మనం? దయచేసి మాట్లాడుతున్నప్పుడు మరొక్కసారి చెప్తున్నాను, మీరు మాట్లాడి చాలా గొప్పగా మాట్లాడామని అనుకుంటున్నారేమో, సబితక్కని అన్నాను కదా, సునీతక్కని అన్నాను కదా అని మాట్లాడుతున్నారేమో, కానీ సబితక్క సునీతక్క అని పేర్లతో మాత్రమే చూస్తున్నారు. కానీ ఆడబిడ్డలు ఏ విధంగా బాధపడతారు, ఒక్క ఆడబిడ్డనంటే మిగతా ఆడబిడ్డలు ఎంత ఫీల్ అవుతారు కింద అనేది ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అర్థమవుతుంది. ఈరోజు మీరు అంటున్నారు కదా ఇందిరమ్మ రాజ్యం, ఎవరి పేరు ఉందండి? ఆడబిడ్డ పేరు. సోనియమ్మ నాయకత్వం, ఎవరి పేరు ఉందండి? ఆడబిడ్డ పేరు. ఆ సోనియా గాంధీని కూడా మీరు బలిదేవత అన్నారు, మీకు అది అంటే అది మామూలు అయిపోయినట్టుంది. కానీ దయచేసి మరొకసారి ఈ ముఖ్యమంత్రి గారిని మమ్మల్ని అవమానించారు, సమాజం చూసింది, చరిత్రలో ఉండిపోతుంది. కానీ ఇప్పటికైనా
రాష్ట్రంలో జరుగుతున్న ఈ అత్యాచారాలు ఇవేవైతే రేపు జరుగుతున్నాయో దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఇప్పటికైనా హైదరాబాద్ సిటీలో తిరుగుతున్న అమ్మాయిలకు కానీ మన రాష్ట్రంలో ఉన్న అమ్మాయిలకు కానీ భద్రత కరువైతుందనే భద్రత కరువైతుందనే ఫీలింగ్ వచ్చింది. దయచేసి దాన్ని దృష్టి పెట్టమని కోరుతా ఉన్నాను.